తండ్రి నజరేయ యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితానికి కావలసినటువంటి మాటలను నాకు అనుగ్రహించమని నజరేయ యేసు నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన థీమ్ ఏంటి? ది సోల్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కదా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, మనం వాక్యం నేర్చుకుంటున్న ప్రతిసారి, ఎవ్రీ టైమ్ యూ టేకప్ దిస్ వర్డ్, వాక్యం నేర్చుకుంటున్న ప్రతిసారి ఒక కత్తిని తీసుకొని సిద్ధమవుతుంటాం. హల్లెలూయా. ఆత్మీయంగా మనము సాతాను జయించడానికి కావలసినటువంటి ఆయుధం మన దగ్గర ఉందన్నమాట. హల్లెలూయా. ఆమేన్. సో యేసు ప్రభువును తెలుసుకున్న కొత్తలో ఎలా ఉండిందంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే ఫీలింగ్లో ఉండిన బాగా. నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాను, మిగతా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రేమించడం లేదు అనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడైనా నాకు వాక్యం చెప్పండి అని ఎవరైనా ఇస్తే వాక్యం తీసుకుని బలంగా ప్రిజ్ చేస్తాను, ఏమని, మీరు దేవుణ్ణి ప్రేమించాలా. ఆమెన్. మీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాల్సిందే. హల్లెలూయా. ఇస్ ఇట్ గుడ్? ఎస్. వినడానికి చాలా బాగుండింది, చాలా బాగుండింది. అయితే అట్ టైమ్స్ ఏమనిపించేది అంటే, ఈరోజు నేను సరిగా ప్రేమించలేదు కదా అనిపించేది. అర్థమైందా? ప్రీచ్ చేయడానికి బాగానే ఉంది, నా వరకు నేను వచ్చి చూసుకునేసరికి కొన్నిసార్లు వెన్ ఐ యూస్ టు క్వశ్చన్ మైసెల్ఫ్, ఈరోజు నేను పూర్ణ మనసుతో ప్రేమించానా, పూర్ణ ఆత్మతో ప్రేమించానా, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో. ఫస్ట్ క్వశ్చనింగ్, ఐ వాజ్ వండరింగ్ ప్రభా ఎట్లా ప్రభా. కానీ కొన్ని రోజులు దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ఒక్క రోజు కూడా నేను పూర్ణ మనసుతో చేయలేదు, పూర్ణ ఆత్మతో చేయలేదు, పూర్ణ బలంతో చేయలేదు, పూర్ణ శక్తి ఏదంతా చేయలేదు. ఐ వాజ్ వండరింగ్. కానీ నేనేం చేస్తుంటానంటే, అప్పట్లో నేను ఇంకా ఎల్సదా బైబుల్ స్కూల్ పోని ముందు రోజుల్లో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కృప అనేది తెలుసుకున్నాను. అంతకుముందు నాకు తెలియదు కృప. ఈ తెలియనప్పుడంతా ఏం చేసావానంటే, మైకు దొరికితే చాలు, ఎవరినన్నా మెడికల్ ఫెలోషిప్లో కానీ ఇంకెక్కడైనా కానీ యూత్ యంగ్ పీపుల్ అందరిని ఏం చేసావానంటే, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలా బలంగా చెప్పేవాడిని, దేవుణ్ణి ప్రేమించాలా ప్రేమించాలా. బట్ ఐ వాజ్ వండరింగ్, నేనేం ప్రీచ్ చేస్తున్నాను, నేనేమి ప్రీచ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఏదైతే ప్రీచ్ చేస్తున్నానో నేను దాంట్లో ఫెయిల్ అయిపోయినాను ఆల్రెడీ. ఆమె ఆనెస్ట్గా చెప్తున్నా, మీ అందరి ముందు చెప్తున్నది ఏంటంటే, నేను ఏదైతే బోధిస్తూ ఉండినానో దాంట్లో ఐ వాజ్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. బయటికి మాత్రం ప్రేమించండి బ్రదర్ అంటున్నాను, లోపల నాకే ప్రేమ ఉందో లేదో తెలియని పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నేను పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? పూర్ణ మనసు అంటే ఏమంటే, మనసులో ఇంకేముండదు దేవుడు తప్ప. కానీ మన మనసులో ఎన్ని ఆలోచనలు ఉంటాయి, అవునా? మన హృదయంలో ఏమేమి మనం ప్రేమిస్తుంటాం దేవుడు కాకుండా, ఒకసారి ఆలోచించండి. కానీ అందుకే నేను అనేది ఏంటంటే, ఎవరైనా కూడా కానీ ఎనీబడీ సే దట్, నేను నాకు తెలిసి నేను అది ప్రీచ్ చేయడం వల్ల ఏమైందంటే, నాకు తెలియకుండానే నేను ధర్మశాస్త్రాన్ని ఆ యంగ్ పీపుల్ మీద రుద్దడం మొదలుపెట్టాను. నాకు తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని మనుషుల మీద ఐ వాజ్ ప్రెషరైజింగ్, ధర్మశాస్త్రాన్ని రుద్దడము మొదలు పెట్టేశాను. ఎందుకంటే ది సమ్ టోటల్ ఆఫ్ ది లా ఏమంటే, యూ షుడ్ లవ్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ స్ట్రెంగ్త్ కదా. దేవుని యొక్క ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక మనిషి వస్తాడు. ఒక మనిషి వచ్చి యేసయ్య ఒక మాట్లాడతాడు. చూడండి, బోధకుడ మత్తయి సువార్త 22:36 బా చదవండి. బోధకుడా ధర్మశాస్త్రంలో బాగా ఆలోచించండి. చాలా మంది ఏమనుకుంటుంటే, యేసు ప్రభువే చెప్పిండు కాబట్టి మనం చేయాలా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ జీసస్ ఈజ్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్. ఎవరు ఒక ఆయన చేయమడిగాడంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినాడు. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును నువ్వు ప్రేమించాల్సిందే. ఆమెన్. అరే యేసు ప్రభు చెప్పాడు కదా దేవుని ప్రేమించాలని, కరెక్టే. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు వస్తానే కూర్చొని చెప్పిండా ఇది మీరు దేవుడైన ప్రభును పూర్తిగా ప్రేమించాలా అని చెప్పిండా? లేదు. హీఈస్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్.
యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలోని మెయిన్ థింగ్ ఏంటి అని అడిగినప్పుడు దానికి జవాబుగా ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు చూడండి, ఇది ఇది మొట్టమొదటి ఆజ్ఞ, ఇది ముఖ్యమైన ఆజ్ఞ అండ్ మొదటి ఆజ్ఞ. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, అయ్యా ధర్మశాస్త్రంలో ఏదయ్యా చాలా ఇంపార్టెంట్ అంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నువ్వు ప్రేమించాల, ఇది ముఖ్యమైన ఆజ్ఞ, ఇది మొదటిది అయినటువంటి ఆజ్ఞ. నెక్స్ట్ ఇంకో మాట చెప్పాడు చూడండి, దాని వంటిదే, ఒకటే కాదు ఇంకొక ఆజ్ఞ కూడా ఉంది. ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలా అనే ఈ రెండవ ఆజ్ఞ కూడా దాని లాంటిదే ఉంది. ఆమెన్. దాని వంటిదే ఈ ఆజ్ఞ. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడు, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలను ఆధారమైనవని అతనితో చెప్పాను. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఆధారమైన, ఇంగ్లీష్ లో చూద్దామా ఒక మాట ఏముంది ఇంగ్లీష్ లో, లెట్ సీ వాట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. ఆన్ దీస్ టూ కమాండ్మెంట్స్ హ్యాంగ్, హ్యాంగ్ అంటే ఏంటి, వేలాడబడ్డం. ఈ రెండు ఆజ్ఞలు ఉన్నాయంట, ఆ రెండు ఆజ్ఞలకు వేలాడబడినారట. ఒకడెవరు వేలాడబడినారు, లా ధర్మశాస్త్రం, కమాండ్మెంట్స్. ఆన్ దీస్ టూ కమాండ్మెంట్స్ హ్యాంగ్ ఆల్ ది లా, అంటే దేవుడు ఇచ్చినటువంటి అప్పుడు మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతా, రెండవది ప్రవక్తలు. ప్రవక్తలు ధర్మశాస్త్రము రెండు కూడా దేన్ని పట్టుకొని వేలాడుతున్నాయి, ఏ ఆజ్ఞలు, నీ దేవుని ప్రేమించాలా, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలా. ఈ రెండు ఆజ్ఞలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు ఆజ్ఞలను పట్టుకొని రెండు తెగల మనుషులు ఇక్కడ కనిపిస్తున్నారు, ఒకటేమో ధర్మశాస్త్రము ఇంకొకటేమో ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ప్రవక్తలందరూ దాన్ని పట్టుకొని వెళ్ళండినారనే. బైబిల్లో చెప్పబడిన ధర్మశాస్త్రం అంటే మొదటి ఐదు గ్రంథాలు, అంటే మోషే ఆది కాండం నుంచి మన ద్వితీయ ఉపదేశ కాండం వరకు దాన్ని మనం ధర్మశాస్త్రం అంటాం. దాని మీద అది వేలాడబడింది. రెండవది ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. ధర్మశాస్త్రము ఉన్న ప్రవక్తలు ఉన్నా కూడా వీళ్ళందరూ ఎవరిని గురించి చెప్తున్నారంటే యేసయ్యని గురించి చెప్తున్నారు. హల్లెలూయా. పాత నిబంధన నేను ముందే చెప్పాను, పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు నీడలాంటిది. ఆమెన్. ధర్మశాస్త్రం కూడా కృపకు నీడలాంటిది అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఈ రెండు ఆజ్ఞలను పట్టుకొని ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు కూడా వేలాడుతున్నారంట. ఆమెన్. ఆమెన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్, మత్తయి సువార్త 17:1-5 నేను ఇక్కడ రాయలేదు కానీ మీరు దయచేసి ఎవరైనా బైబుల్ అంటే చదవండి. బాగా గమనించండి, బాగా వినండి, బాగా వినండి, దిస్ ఈస్ ఇంపార్టెంట్. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును ఆయన సహోదరుడు యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ముగ్గురిని తీసుకుపోయాడు. ఎవరని, పేతురు యాకోబు యోహాను వెంట పెట్టుకొని పోయి వాళ్ళ ముందు ఆయన రూపాంతరం చెందిందంట. హల్లెలూయా. ఆయన ఎట్లా రూపాంతరం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుతుంది. హల్లెలూయా. ఆయన వస్త్రములు వెలుగు వలె అయిపోయినాయంట తెల్లగా. ఆమేన్. బాగా గమనించండి, ఇక్కడ యేసుప్రభు రూపాంతరం చెందిన వెంటనే యేసుప్రభు ముఖం ఎట్లయిపోయింది, మామూలు మనిషిలాగలేడు, ఎంతసేపు మామూలు మనిషిలాగా కనిపించాడు. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సూర్యుని అంతటి కాంతి ఉందంట ముఖంలో, వస్త్రాలు కూడా మెరిసిపోతున్నాయి తెల్లగా. అయితే ఆ పక్కన ఏం కనిపించారంటే, మోషేయు ఏలియాయు. బాగా గమనించండి, వీళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏ లెవెల్కి తీసుకుపోయాడంటే ఆత్మీయమైన లెవెల్లోకి తీసుకుపోయాడు. ఆత్మలోకంలో ప్రపంచంలో అందరి పేర్లు అందరికి తెలుస్తాయి. ఆమెన్. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరి పేరు ఇంకొకరికి తెలుస్తుంది, మీ గురించిన మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి ఎదుటోళ్లకు. సో వీళ్ళు చూస్తూనే ఇక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ ఏలియా ఉన్నాడు అని వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగినారు. హల్లెలూయా. సో అక్కడ యేసు ప్రభు ఉన్నాడు రూపాంతరం చెంది, తర్వాత మోషే ఉన్నాడు, ఏలియా కూడా, ముగ్గురు ఉన్నారు.
అప్పుడు పేతురు మంచిది ప్రభువా మనం ఇక్కడ ఉండట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియా ఒకటి మూడు పర్ణశాలను కట్టుదని నీకు ఇష్టమైతే యేసు ప్రభుతో యేసు ప్రభు ఏం అడగలేదు వాళ్ళేదో ముగ్గురు కూర్చొని ఈ ముగ్గురు నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉండినారు నాకు తెలిసి ఏం డిస్కషన్ ఉండొచ్చు అంటే యేసు ప్రభు చనిపోయే దాని గురించి ఉండొచ్చు డిస్కషన్ అనుకుంటున్నా ఎందుకంటే మోషే ఆల్రెడీ చనిపోయిండు మోషే చనిపోయిండు ఆయన శవం కోసం కూడా సైతాను కొట్లాడతాడు కదా మనం చూస్తాం యూదా పత్రికలో మనం చూస్తాం మోషే చనిపోయిన వ్యక్తి రుచి చూసిన వ్యక్తి మరణాన్ని ఏలియా మరణాన్ని రుచి చూడలేదు అట్లా అగ్ని రథాలతో వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయినాడు ఆమెన్ వాళ్ళు ఏదో ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అక్కడ నాకు తెలిసినది ఏంటంటే ఇక్కడ ఆయన యేసు ప్రభు మన పాపాలను మోసి మరణించడానికి వచ్చిన వ్యక్తి మరణం గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుండొచ్చు ఎందుకంటే మరణాన్ని అనుభవించిన వ్యక్తి ఉన్నాడు మరణాన్ని అనుభవించకుండానే పరలోకానికి పోయినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నాడు డిస్కషన్ జరుగుతుంది పేతురుకు ఒక ఆలోచన వచ్చింది చూస్తున్నాయి వీళ్ళ ముగ్గురిని చూస్తున్నాయి చూసి అయ్యా మీ ముగ్గురి కోసము నేను మూడు పర్ణశాలలు కట్టేస్తాను నేను అంటున్నాడు హల్లెలూయా అంటే ముగ్గురికి మూడు ఈక్వల్గా కట్టాను అంటున్నాడు అంటే హీఈస్ బ్రింగింగ్ మోసెస్ ఎలైజా అండ్ జీసస్ టు ది సేమ్ లెవెల్ మోషేను ఏలియాను యేసు ప్రభువును ముగ్గురిని ఒకే లెవెల్లో చూడడం మొదలుపెట్టాడు హల్లెలూయా మీరు బాగా గమనించండి ఆయన ఏమంటున్నాడు ముగ్గురికి మనం ఇక్కడ ఉంటున్నాం మంచిది పేతురు ఏమంటున్నాడు ఏడవడం చాలా మంచిది ముగ్గురికి మూడు కట్టేస్తాను నీ కోటి ఆయన కోటి ఆయన కోటి మూడు పర్ణశాలలు కట్టుదనని యేసయ్యతో చెప్పాను అప్పుడు ఏం జరిగింది ఇంకా పేతురు మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు అయితే ఈయన పేతురు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన ఇంటరప్ట్ చేసేదానికి ఏమైందంటే ఒక ప్రకాశమానమైన మేఘము వారి మీదకి వచ్చి కమ్మింది ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఒక్క నిమిషం ఇది ఎక్కడ కొండ మీద మాట్లాడుతున్నాం కదా కొండ మీద స్వరం వినబడుతుంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నది కదా ఇంతకుముందు కూడా ఎక్కడో విన్నట్టున్నాం ఇదే మాట యేసు ప్రభు బాప్తిస్మం యోర్దాను నదిలోకి భూమి కంటే కిందికి లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు అనేటువంటి స్వరం వినిపించింది ఇప్పుడు పర్వతం మీద ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు ఈవెన్ అట్ ది లోయెస్ట్ పాయింట్ అట్ ది హైయెస్ట్ పాయింట్ గాడ్ ఈజ్ టెలింగ్ ది సేమ్ థింగ్ అబౌట్ జీసస్ ఈయన నా ప్రియ కుమారుడు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ చూడండి ఈయన నా ప్రియ ఎవరి మాట వినాలి పేతురు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు పేతురు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మోషే ఏం చేస్తున్నాడంటే మోషే ఈజ్ రిప్రజెంటింగ్ ది లా బైబిల్లో మోషే గురించి ఎక్కడ వచ్చినా కూడా లా ధర్మశాస్త్రాన్ని మోషే రిప్రజెంట్ చేస్తాడు ఎలైజా ఇక్కడ ప్రవక్తలను రిప్రజెంట్ చేస్తాడు మనం ఇప్పుడే చూసాం కదా ఈ రెండింటి మీద ఆన్ దీస్ టూ కమాండ్మెంట్స్ హ్యాంగ్ ఆల్ ది లా అండ్ ది ప్రాఫిట్స్ కదా లా ధర్మశాస్త్రము మోషే ప్రవక్తలను ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఎలైజా ఏలియా రిప్రజెంట్ చేస్తున్నాడు పేతురు ఏమనుకుంటున్నాడు అంటే ముగ్గురిని ఒకే లెవెల్లో చూస్తున్నాడు యేసు ప్రభు ఒకటే వీళ్ళు ఒకటే ఇది ఒకటే ధర్మశాస్త్రం ఒకటే ప్రవక్తలు ఒకటే యేసు ప్రభు ఒకటే అనే లెవెల్లో పేతురు చూస్తున్నందుకు దేవుని స్వరం ఏమని వినపడుతుందంటే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఏందో నేను ఆనందించుతున్నాను ఈయన మాట ఆయన మాట వినొద్దు ఆయన మాట వినొద్దు ఒకప్పుడు ఈయన లేనప్పుడు ధర్మశాస్త్రం విన్నారు ఈయన లేనప్పుడు ప్రవక్తల మాట విన్నారు ఇప్పుడు ఈయన వచ్చిండు ఈయన మాట వినండి అవి రెండు వినాల్సిన అవసరం లేదు హల్లెలూయా హల్లెలూయా ధర్మశాస్త్రము యేసు ప్రభువేమని చెప్పడంటే దేవుణ్ణి ప్రేమించండి అనేది మొదటి ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి అనేది రెండవ ఆజ్ఞ హల్లెలూయా హల్లెలూయా ఈ రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇద్దరు కూడా ఆధారపడి ఉంటున్నారు హల్లెలూయ దాని మీద ఆధారపడి ఉంటున్నారు హల్లెలూయ అయితే మనం ఎవరం కూడా దేవుని ప్రేమించలేకపోతున్నాం అవునా ఎవరం కూడా లోకంలో పుట్టిన దేవుని కూడా తెలుసు ధర్మశాస్త్రం కింద ఉండిన మనుషులు కింద పడిపోయిన మనుషులు దేవుని పాపం చేసి పడిపోయిన మనుషులు
ఎవరు కూడా దేవుణ్ణి పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ ఎవరు దేవుని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నారని దేవునికి తెలిసి దేవుడు ఏం చేశాడంటే దేవుడు తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. మనకందరికి తెలిసిన మాట యోహాన్ సువార్త 3:16 ఇంగ్లీష్లో ఏముంది, ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. ఇంగ్లీష్ తెలుగులో చూడండి, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంట, ఎంతో ఎంత ప్రేమించాడంటే ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు, ఇచ్చేసిండు. అనుగ్రహించడం అంటే ఏంటి, కాంప్లికేటెడ్ వర్డ్ అది. ఇది సింపుల్ వర్డ్ ఏంటంటే ఇచ్చేసిండు. అందుకే ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గేవ్. If you love a person, you will give. అర్థమైనా, నువ్వు ప్రేమిస్తే, నిజంగా ఎవరైనా ప్రేమిస్తే నువ్వు వాళ్ళకు ఇచ్చేస్తావు. ప్రేమించకుండా కూడా ఇవ్వచ్చు, ఒకరిని ప్రేమించకుండా కూడా తిట్టుకుంటూ కూడా ఇవ్వచ్చు మనము, కానీ నిజంగా ప్రేమిస్తే మాత్రం ఇవ్వకుండా ఉండలేము. హల్లెలూయా. యు కెన్ గివ్ ఎ పర్సన్, యూ కెన్ గివ్ టు ఎ పర్సన్ హూమ్ యూ డోంట్ లవ్, బట్ యు కాంట్ స్టాప్ గివింగ్ టు ఎ పర్సన్ హూమ్ యూ లవ్. నువ్వు ఎవరైనా నిజంగా ప్రేమిస్తే ఇచ్చేస్తావు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ లోకాన్ని ప్రేమించుడు. ప్రేమిస్తున్న వెంటనే ఏం చేస్తున్నాడంటే హీ గేవ్. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, నాకు ఈ పదం ఇష్టం. సో సో అనేది ఎందుకు రాయబడిందంటే దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు, ఎంతో ఎంతో ఈ స్టరింగ్ ది ఇంటెన్సిటీ. దేవుని ప్రేమ యొక్క ఇంటెన్సిటీ ఎంత అనేది ఆ మాట మనకు చెప్తుంది. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశారంటే, అయ్యా మీరు దేవుని మీ పూర్ణ మనసుతో కానీ మీ పూర్ణ ఆత్మతో కానీ మీ పూర్ణ బలంతో కానీ మీ పూర్ణ శక్తితో కానీ మీరు ప్రేమించలేరు, ఇదిగో నన్ను చూడండి అని ఆయన ఏం చేశారంటే సిలువ మీద తన రెండు చేతులు చాచి మనల్ని పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మన కోసం ఆయన రెండు చేతులు చాచి సిలువకు వేలాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది లవ్ ఇస్, దేవుని యొక్క ప్రేమ. మనల్ని మనం ప్రేమించడం కాదు. అందుకే నేనేమంటున్నానంటే, నెక్స్ట్ ఒక మాట చూడండి, ప్రేమను గురించి దేవుని వాక్యం యేసుప్రభు సిలువలో ఏం చేశారని దాని గురించి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5:7-9 రోమీయులకు రాసిన పత్రిక 5:7-9 నీతిమంతుని కొరకు నీతిమంతుని కొరకు సైతము ఒకడు ఎవడైనా చనిపోవడము చాలా అరుదు. అరుదు మీన్స్ రేర్. మంచివాడు ఎవడైనా అన్నాడా, అయ్యా వీరి కోసం నేను చనిపోతానని ఎవరైనా తెగించవచ్చు. అయితే దేవుడు ఈ హెచ్ఫా మినిస్ట్రీ పెట్టిన అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఇది. దిస్ ఇస్ ది రూట్ వర్డ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మనము దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఐ మీన్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ హావ్ బీన్ టెలింగ్ ఓన్లీ అబౌట్ గాడ్స్ లవ్, దేవుడి యొక్క ప్రేమ. చూడండి, నీతిమంతుని కోసం ఎవడైనా చనిపోవడం అరుదు, మంచోడు ఎవడైనా ఉంటే ఎవడైనా తెగించవచ్చు, కానీ దేవుడు మన పట్ల తన ప్రేమను కనబరుస్తున్నాడు. అది ఎట్లనగా, మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ చూడండి ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు మన కోసము? ఇంకనూ పాపులు అన్నగా. బాగా ఆలోచించండి, ఎవరైనా ఇద్దరు బాగా ప్రేమించుకున్నారనుకోండి, ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి సిద్ధపడతారు, అవునా? ఎవరైనా ఒకరిద్దరు బాగా ప్రేమించుకున్నారు, పెళ్ళైందో పెళ్లి కాలే తర్వాత విషయం, వాళ్ళంటే ఒకరికంటే ఒకరికి ఇష్టం. అప్పుడు ఒకరికి ఒకరు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఎవరు బుల్లెట్తో కలుస్తున్నామంటారు, సడన్గా ఇంకొకటి వచ్చేస్తారు కదా. చూసినారా అట్లాంటివి? నేను కూడా చూసింటిని. అంటే ఒకరిని కాలుస్తుంటే ఇంకొకరు వచ్చి ఇట్లా పడిపోతారు, ఇట్లా కదా కక్మని పడిపోతుంది. అంటే ఎందుకు చనిపోయినారు? ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఈయన ఈమె కోసం ఎందుకు చనిపోవాలా, ఆయన ఈమె కోసం ఎందుకు చనిపోవాలంటే ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏమని, నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు కూడా నిన్ను ప్రేమిస్తున్నావు అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. కాబట్టి దే హావ్ బీన్ డూయింగ్ సస్ థింగ్స్. ఓకే, అయితే దేవుని దగ్గర గమనించండి, మనం ఏమైనా పర్ఫెక్ట్ ఉన్నామా అప్పటికి? మనమేమన్నా దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్న వ్యక్తులమా?
కాదు. మనం ప్రేమిస్తున్న వ్యక్తులమా? కాదు. మనం ప్రేమించలేమని దేవుడు తెలిసి ఏం చేశాడు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వండర్ఫుల్, దిస్ ఇస్ సో వండర్ఫుల్. నాకు చాలా ఇష్టమైన వర్స్ ఇది. మనం ఇంకనూ పాపలమై ఉండగా, అందుకే నాకు ఇష్టమైన పాట ఏంటంటే, యేసు నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడు ఒకటి నన్ను ప్రేమించాలంటే నా వలన ఫలం కోరుతాడు. ఆమేన్. కానీ నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో ఏం లేదు. హల్లెలూయా. స్టిల్ హీ లవ్స్ us. ఆమేన్. ఐ కెన్ సెన్స్ ది అనాయింటింగ్. దిస్ ఇస్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ, దానికి రీజన్ లేదండి. హీ జస్ట్ లవ్స్ us. ఆమేన్. మనకు 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 మైండ్లో మనం సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగా దేవుని మాట వింటుంటే నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కాదు కాదు, మనం ఇంకనూ పాపలుగా ఉండగానే యేసు క్రీస్తు మన కోసం చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ప్రేమించండు కాబట్టి చనిపోయాడు. హల్లెలూయా. మన మీదకి రావాల్సిన శిక్షను, మన మీదకి రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రతను, మన మీదకి రావాల్సినటువంటి రోగాలను, మన మీదకి రావాల్సినటువంటి శాపాలను అన్నింటినీ ఆయన భరించాడు. హల్లెలూయా. అందుకే 9వ వచనం ఇది చెప్పకపోతే ఇన్కంప్లీట్ అయిపోతుంది. 9వ వచనం ఏముంటుందంటే, హల్లెలూయా. అంతకుముందు వచనం ఏముంది? మనం పాపలమై ఉండగానే ఆయన చనిపోయిండు. ఓకే, అందుకేమైందంట? ఆయన రక్తం బట్టి ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఆయన పాపులముగా మనం ఉండగానే చనిపోయిండు కాబట్టి. ఆమేన్. మనం ఇంకనూ పాపలుగా ఉండగానే ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. హల్లెలూయా. దేవుని ఉగ్రత లేదు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించుంటున్నావో, యేసయ్య యొక్క రక్తాన్ని నువ్వు నమ్ముతుంటున్నావో, యేసయ్య రక్తం నా ప్రతి పాపాన్ని కడిగి వేసింది, యేసు నువ్వు ఎప్పుడైతే ప్రభువుగా నా జీవితానికి యేసయ్య ప్రభువు అని ప్రకటించుంటున్నావో, దేవుని యొక్క ఉగ్రత అనేది నీ మీదికి రాదు. హల్లెలూయా. నువ్వు ఇంకనూ పాపిగా ఉండగానే ఆయన చనిపోయాడు. బట్ ఆయన చనిపోవడం వల్ల, ఆయన రక్తం కార్చడం వల్ల ఏమైందంటే, నీకు ఒక ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అనే పొజిషన్ కూర్చున్నావు. అంతకుముందు నువ్వు పాపివి. అయితే యేసయ్య రక్తం మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచినావో, నీ యొక్క పొజిషన్ ఏమైంది? నీ స్టేటస్ ఏమైపోయింది? ఏమైంది? నీతిమంతుడు. హల్లెలూయా. యు హావ్ బికమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని నీతి, యూఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. హల్లెలూయా. తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది ఒక రోజున, అయితే మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వస్తున్నప్పుడు మనమంతా ఫ్లైట్ మోడ్లో వెళ్ళిపోతాం యేసు ప్రభుతో పాటు. బట్ ఎవరైతే నిలబడిపోతారో, ఎవరైతే యేసయ్యను స్వీకరించకుండా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువును నమ్మలేదో, అటువంటి వాళ్లకు ఉగ్రత. హల్లెలూయా. మనం రక్షింపబడినాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తారంటే, చాలామంది క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే ఏముంటుంది వాళ్ళకు? ఏముంటుంది క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే? క్రాస్ వేస్తుంటారు, సిల్వ వేసుకొని చాలామంది కనిపిస్తుంటారు. మా ఇళ్ళల్లో ఏంటంటే, ఈవెన్ పెండ్లికి అదేది తాళి, తాళి బొట్టు అంటారు కదా, దాని మీద కూడా సిల్వ ఉండాలి. సిల్వ అనేది బాగా గమనించండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సిల్వ, చిన్నప్పుడు ముద్దులు పెట్టుకుంటాడు సిల్వను పెట్టుకుని. ఎంతమంది చేస్తున్నారా? పని చేయలేదా? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారు, చేసి ఉంటారు. ఎందుకంటే మనం చూస్తుంటాం సినిమాల్లో కూడా, ఎవరో పెట్టి ముద్దులు పెడుతుంటారు ఆ సిల్వకు. అట్లా క్రాస్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ యువర్ లవ్ టు గాడ్. దేవుని నేను ప్రేమిస్తున్నాను చూపించుకోవడానికి క్రాస్ కాదు. క్రాస్ ఇస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ టు అస్. హల్లెలూయా. సిల్వ అనేది దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఏంటి అని చూపించడానికి గుర్తు. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు సిలువ వేసుకుంటారు, అది ఎవరి సిలువ తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు ఉంటున్నారు. అది దొంగ సిలువనో యేసు ప్రభు సిలువనో తెలియదు. కాబట్టి సిలువ వేసుకున్న ప్రతి ఒక్కరిని నమ్మొద్దండి. హల్లెలూయా. సిలువ వేసుకున్నారు కదా వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. వదిలేదు, లేదు, దొంగలు కూడా ఉంటారు. ఆమేన్. నేను చాలామంది, నేను సినిమాలో చూసినప్పుడైతే
దొంగలకే సిలువ ఉంటుంది. వాడు రౌడీ, వాడు తాగబోతు వాడే సిలువ వేసుకుంటాడు. వాడి పేరు రాబర్ట్ ఏదో ఉంటుంది వాడికి, అర్థమే? క్రిస్టియన్స్లే పెడతారు. అండ్ తాగబోతు బార్ గర్ల్స్ ఇట్లా ఉంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు ఉంటారు? మేరీ, జూలీ ఇట్లా పేర్లు పెట్టింటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్లు వేసేది, కొందరికి మందు పోస్తుంటారు. ఇది సమాజంలో క్రైస్తవులకు అటువంటి విలువ లోకంలో. దాని కారణం కూడా మనల్ని అట్లా చేసినందుకే అయింది అది. ఆమెన్. మనం నిజంగా మనం ఎవరున్నో తెలుసుకొని మన దేవుడు ఏంటో తెలుసుకుంటే అటువంటి పరిస్థితులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తమ దేవుని ఎరిగిన ప్రజలు, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దే షాల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అంట. హల్లెలూయా. ది పీపుల్ హూ నో దేర్ గాడ్, దే షాల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. వీ కాంట్ డిగ్రేడ్ అవర్సెల్స్. ఎవడన్నా ఏమన్నా అనుకోని, వీ కాంట్ డిగ్రేడ్ అవర్సెల్స్. హల్లెలూయా. మనం క్రాస్ చేసుకోకపోయినా కూడా వీ నో ది వాల్యూ ఆఫ్ ది క్రాస్. యేసయ్య నా జీవితం కోసం ఏం చేసిందో నాకు తెలుసు, మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు తన యొక్క పర్ఫెక్ట్ లవ్, తన యొక్క పర్ఫెక్ట్ కృపను చూపించడానికి ఈ యొక్క సిలువ అనేది ఒక సాధనంగా దేవుడు తీసుకొచ్చుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకు ఒక బిబ్లికల్ డెఫినేషన్ చూపిస్తాను. 1 యోహాను 4:10 చూడండి. బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ లవ్, 1 యోహాను 4:10. ఇంగ్లీష్లో చదవండి. హియరింగ్ ఈజ్ ప్రేమ, ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. ఏమంటారు, ఎక్కడ ఉంది ప్రేమ? ప్రేమ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. Hearing is love, not that we love God, but that he loved us. మనం దేవుని ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించి ఏం చేశాడు? Sent his son to be the propitiation of us. To be the propitiation for our sins. బాగా గమనించండి. ఇక్కడ అగైన్ హీఈస్ డిఫైనింగ్ లవ్ ఇన్ ఇట్ ఇన్ సిమిలర్ వే. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనేది ఎటువంటి మాటను, ఇక్కడ కూడా అటువంటి మాటనే. హియరింగ్ ఈజ్ లవ్, ప్రేమ అనేది ఇక్కడ తెలియబడుతుంది. మనము దేవుని ప్రేమించడం కాదు, నాట్ దట్ వీ లవ్ గాడ్, బట్ దట్ హీ లవ్ అస్. హీ లవ్ అస్. ఇప్పుడు బాగా గమనించండి. ఐ లవ్ యూ అని హనోక్ అన్నాడు. నేను కూడా ఐ టూ లవ్ యూ అన్నాను. ఆయన ఐ లవ్ యూ అంటున్నాడు, నేను ఐ టూ లవ్ యూ అంటున్నా. ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ. రోజుకు 100 సార్లు చెప్పుకున్నా, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఊరికే దగ్గర అవుతాం, క్లోజ్ అవుతాము, ఇంకా ఏముండదు. ఇంకా ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, మనం ప్రేమించడం కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. బట్ దట్ హీ లవ్డ్ అస్ అండ్ సెంట్ హిస్ సన్. లవ్ ఆల్వేస్ డస్ సమ్ యాక్షన్. ప్రేమ అనేది, ప్రేమ అనేది ఇట్ విల్ ఆల్వేస్ షో ఇట్స్ యాక్షన్స్. నిజంగా ప్రేమ ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. ఊరికే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ టూ. ఈ మధ్య ఎక్కువైనాయి లవ్ యూ టూ అంటే, లవ్ యూ 3, లవ్ యూ 4 ఇట్లాంటి మాట మాట్లాడుకుంటారు. లవ్ ఆల్వేస్ షోస్ ఇట్స్ యాక్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం చూడండి, మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండటకు తన కుమారుని పంపాను. ఇంగ్లీష్లో ప్రొపిసియేషన్. ప్రొపిసియేషన్ అంటే ఏంటి? ఇదో మీనింగ్ ఆఫ్ ప్రాయశ్చిత్తం. ప్రొపిసియేషన్ అంటే ప్రాయశ్చిత్తం. మనల్ని ప్రేమించుడు, కరెక్టే, మనల్ని ప్రేమించుడు, మనల్ని ప్రేమించుండు కాబట్టి మనము నరకానికి పోకుండా మనకు రావాల్సిన శిక్షణంతటిని ఏం చేసిందంటే, ఆయన సొంత కుమారుని అయినటువంటి యేసయ్య మీద వేసే విధంగా దేవుడు అలౌ చేసిండు. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు? ఒక క్రిమినల్ను, క్రిమినల్ కూడా కాదు, ఇంకా ఘోరంగా యేసుప్రభువును బట్టలు ఊడదీసి తడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఉమ్మి వేసుకుంటూ మొత్తంగా చాలా షేర్ఫుల్ డెత్ జరగడానికి దేవుడు ఆయనను అప్పగించేసి. హల్లెలూయా. యేసుప్రభు నీళ్ళు కూడా తాగలేదు. నేను చెప్పాను లాస్ట్ టైం ఇంతకుముందు ఒకసారి, నీళ్ళు తాగకూడదు. చాలా కాలం అయింది, చాలా టైం అయిపోయింది. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, శక్తి అంతా అయిపోయింది. యేసుప్రభు శిలువ మీద కొడుతున్నప్పుడు శక్తి, ఆయన శక్తి సరిపోకపోతే కురేనీడు అని ఒక సీమోన్ అనే తనతో ఇంకొక ఆయనతో శిలువ మోయిస్తాం. చేత కాకపోతే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? తండ్రి వీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగారు కనుక పూర్ణ మనస్సుతో ప్రేమించుండు. సిలువ వేస్తున్నవాడిని కూడా ప్రేమించుండు. ఆమెన్. మేకులు కొడుతున్నా ప్రేమించుండు, పొడుస్తున్నావని ప్రేమించు.
ప్రేమించుడు, తల మీద రెల్లు పెట్టి కొడుతున్నారు వాని ప్రేమించుడు, ముఖం మీద భూమి వేస్తున్నారు. నియర్లీ 1000 పీపుల్ దే వర్ స్పిట్టింగ్ ముఖం మీద, వాళ్ళ భూమి అంతా యేసుప్రభు ముఖం మీద కారుతుండేది. దే ఆర్ బీటింగ్ రిపీటెడ్లీ. యేసుప్రభు తల మీద ముండ్ల కిరీటం పెట్టి చాలా సార్లు కొట్టారు, ఒక్కసారి కాదు. దే ఆర్ బీటింగ్ 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 ప్రతి ఒక్కరు రావడం, కొట్టడం, ఉయ్యడం, వెళ్ళడం వాళ్ళందరి కోసం. దేవుడు వాక్యం చెప్తుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా వాళ్ళలో కూడా ఎవరైనా ఈయన మీద విశ్వాసం ఉంచితే వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోవడానికి దేవుడు యేసయ్య రాలేదు. లోకంలో ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. యేసు ప్రభువును మోసం చేసిండు యూదా ఇస్కరియోతు ఒకవేళ బ్రతికింటే యూదా ఇస్కరియోతును కూడా దేవుడు చేర్చుకునేవాడు. హల్లెలూయా. పేతురు ఏ విధంగా అయితే యేసు ప్రభువు కాదనుకొని వెళ్ళిపోయిండో, ఈయనెవరో నాకు తెలియదు అని బొంకిండో, యేసు ప్రభువు ఏం చేసిండు? డిఫరెన్స్ ఏంటంటే, పేతురుకు యూదా ఇస్కరియోతుకు డిఫరెన్స్ ఏంటంటే, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు కొన్ని గంటల్లో మళ్ళీ తిరిగి లేస్తాడు, అంతవరకు కూడా ఆయన వెయిట్ చేయలేకపోయినాడు. కొంత సమయం ఆగితే, ఒక 2 రోజులు ఉపయోగపడితే యేసు ప్రభు వచ్చేస్తాడు, కానీ అంత వెయిట్ చేయలేదు ఆయన. ఆయన తనకు సొంత తీర్పు తీర్చుకున్నాడు, స్వనీతి వచ్చేసింది. నేను ఇంత తప్పు చేసిన తర్వాత నేను బ్రతకడానికి అర్హత లేదు అనేటువంటి మాట ఆయన జీవితంలోకి వచ్చేసి ఆయన ఊరేసుకొని చనిపోయింది. పేతురు ఏం చేసిందంటే, ఇంకా తప్పు చేస్తున్నాడు కదా అని ఒక విధమైనటువంటి గిల్ట్తో ఆయన దూరంగా దూరంగానే ఉన్నాడు, బ్రతికున్నాడు. చనిపోయినాన్ని దేవుడు ఏం చేయలేడు. ఒకసారి నీ అంతటి నువ్వు ప్రాణం వదులుకుంటే ఏం చేయలేడు. కానీ ఆయన కోసం వెయిట్ చేసి పేతురు దేవుని కోసం ఉండినాడు. అట్లా మేలు ఏదో పని చేసుకుంటున్నాడు, ఏమైనా చేపలు పట్టుకుంటూ అది ఇది చేసుకుంటున్నాడు. బట్ హీ వెయిటెడ్, హీ డిడ్ంట్ డై. సెల్ఫ్ రైచియస్నెస్ యాక్ట్ ఆయన చేయలేదు. సూసైడ్ ఈస్ ఎ సెల్ఫ్ రైచియస్నెస్ యాక్ట్. సూసైడ్ అంటే ఏమంటుంది, ఆత్మహత్య. ఆత్మహత్య అనేది ఏంటంటే, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్. స్వనీతి అనే దానికి ఒక కార్యం, అది స్వనీతి కార్యం. స్వనీతితో వాళ్ళు నేను ఎంత నీతిమంతుని అనేది రుజువు చేసుకుంటే చచ్చిపోయి నేను నిరూపించుకుంటాను, చచ్చిపోతుంటాను. కానీ ఎక్కడ పోతున్నారు వాళ్ళంతా? నరకానికి వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. బాగా గమనించండి, మనం దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ అంటే అదే ఎంఫసిస్, ఎక్కడ ఇస్తున్నాడు? కొత్త నిబంధనలో ప్రేమకు ఎంఫసిస్ ఎక్కడ ఇస్తున్నాడు? మనం దేవుని ప్రేమించినామనేది ఉందా? దేవుడు మనల్ని ప్రేమించాడనేది ఉందా? హల్లెలూయా. పాత నిబంధనలో నీ దేవుడైనా ప్రభు నువ్వు పూర్తిగా నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి. కొత్త నిబంధనకు వచ్చేసారు ఏమంటున్నాడు? నువ్వు ప్రేమించలేదు, మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి ఆయన సొంత కుమారుని మన కోసం పంపించి ఆమెన్ మనకు ప్రాశ్చిత్తంగా దేవుడు ఆయన అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము యంగ్ పీపుల్ దగ్గరికి వచ్చినప్పుడు వి షుడ్ టీచ్ పీపుల్ ఓన్లీ అబౌట్ గ్రేస్. దేవుని యొక్క కృపను గురించి మనం నేర్పించాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రేమను అనుభవించడం మొదలు పెడతామో, దేవుడు నన్ను ప్రేమించాడు, ఇంతకుముందు వాక్యం చూసాం మన ప్రేమని, తానే మనలను ప్రేమించి. ఎవరు ప్రేమించారు? దేవుడు. అందరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమించాడు. వి షుడ్ బి పీపుల్ హూ బోస్ట్ ఇన్ గాడ్స్ లవ్ ఫర్ us. మనం అతిశయపడాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుని భలే ప్రేమిస్తున్నాను అబ్బా అనేది కాదు. మన ప్రేమ అంత లేదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది పర్ఫెక్ట్ లవ్. ఆమెన్. ఆయన ప్రేమలో ఎటువంటి కల్తీ లేదు. ఆమెన్. వి షుడ్ బి పీపుల్ హూ విల్ బోస్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే అతిశయం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గర్వించాలి. గర్వించేది ఏదైనా ఉంటే దాంట్లో గర్వించు. ఆమెన్. నాదేం లేదు బ్రదర్, దేవుడు నన్ను ప్రేమించింది కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు తన కృపను చూపించింది కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను స్వీకరిస్తూ ఉంటామో, ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు, ఇట్లాంటి వాక్యాలు నేను ఎప్పుడైనా బైబిల్లో చదివితే నేను చేయి పెడుతూ ఉంటాను దాని మీద, ప్రభా నేను స్వీకరిస్తున్నాను, నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించావు తండ్రి, నేను నీ ప్రేమను స్వీకరిస్తున్నా. 10th verse ఏమని చెప్తుంది? దేవుడు మనల్ని ప్రేమించాడు అంటుంది కదా. 11th verse ఏం చెప్తుంది? ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించగా మనం ఒకరినొకరము ప్రేమ.
మీన్స్ బద్దలమైన. మొదటి ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏంటి? ఫస్ట్ది దేవుని ప్రేమించ. రెండవది ఏంటి? నిన్న వల్ల నీ పొరుగువాని ప్రేమించాలా. ఇక్కడ మొదటి ధర్మశాస్త్రం సంబంధించిన మొదటి ఆజ్ఞకి ఏమైంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించుడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం స్వీకరిస్తామో, 11వ వచనం చూడండి, ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దలమైనాం. పక్కనోళ్ళని ప్రేమించు, పక్కనోళ్ళని ప్రేమించండి, ఎక్కడి నుంచి ప్రేమిస్తావు? వస్తుందా ప్రేమ? కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను నిండుగా స్వీకరిస్తుంటావో, నీ మీద నుంచి దేవుని యొక్క ప్రేమ ఓవర్ఫ్లో అయినప్పుడు నీ పక్కనోనికి పోతుంది. హల్లెలూయా. ఇట్స్ నాట్ యువర్ లవ్, ఇట్ ఈస్ గాడ్స్ లవ్ దట్ ఓవర్ఫ్లోస్ టువర్డ్స్ యువర్ నేబర్. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయకుండా, నువ్వు దేవుని ప్రేమను అనుభవించకుండా పక్కన ఇంకొకరిని ఎవరిని ప్రేమించలేవు. హల్లెలూయా. నీకు దేవుని ప్రేమ తెలిస్తే, నువ్వు దేవుని ప్రేమ క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణ నీకు తెలిస్తే నీ పక్కనోని క్షమిస్తావు. నీకు దేవుని ప్రేమ తెలిస్తే పక్కన నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థమైంది ఏంటంటే మనకంటూ ఏం లేదు. ఆయన మనల్ని, ఆయన ప్రేమ మనలో నింపినట్లయితే, ఆ ప్రేమ నిండుగా అయిపోయినప్పుడు పక్కనోని మనము ప్రేమిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు ఆజ్ఞలు అయిపోయినాయి. ఒకటేమో దేవుని ప్రేమించాల. ఏమని చెప్తున్నాడు? మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించుండు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ప్రేమించలేదు. ఎవరు ప్రేమించారంట? దేవుడే మనల్ని ప్రేమించాడు. ఇప్పటి నుంచి ఏం చేయాలి తెలుసా? ప్రభా నువ్వు నన్ను ప్రేమించినావు, నీకు స్తోత్రం. పొద్దున్న లేస్తేనే కొందరు నేను నిన్ను ప్రేమిస్తా ప్రభా అంటుంటారు. ఆ మాటలు మానేసేది ఇంకా. ఇప్పటి నుంచి ఏం చేయాలా? ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమను నువ్వు నాటపడతావో, ఆటోమేటిక్గా నీ పక్కన వాని వైపు నీ యొక్క ప్రేమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమ కదులుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమలో నింపబడి ఉంటావో, నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో, ధర్మశాస్త్రాన్ని నువ్వు సంపూర్ణం చేసిన వ్యక్తి అవుతావు. ధర్మశాస్త్రాన్ని ఏందన్నా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు? ధర్మశాస్త్రాన్ని మనం కొట్టేయటం లేదు. యేసు ప్రభువు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని మనకు అడ్డుగా లేకుండా సిలువకు కొట్టివేశాడు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం అనేది చిన్నది, దేవుని స్టాండర్డే. కానీ కృపను ముందు ధర్మశాస్త్రం ఏంటి? చిన్నది. అందుకే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట లేనండి అన్నాడు. ధర్మశాస్త్రం వినొద్దు, ప్రవక్త వినొద్దు. ఎవరి మాట వినాలా? యేసు ప్రభు మాట వినాలి. హల్లెలూయా. యేసయ్య మాటలు వినాలి. ఇప్పుడు చూడండి, రోమీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ప్రేమ ప్రభువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను స్వీకరిస్తావో నీ జీవితంలో, దేవుని ప్రేమను నిండుగా అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ పక్కన వాళ్ళ వైపు కూడా ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో, వాళ్ళకు నువ్వు ఏ హాని తలపెట్టవు. ఆమెన్. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చిన వాడివైతే, ఎందుకంటే నువ్వు ప్రేమలో నడుస్తావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ అది? దేవుని ప్రేమ. ఆమెన్. అది దేవుని ప్రేమ, మనకు స్వతహాగా వచ్చింది కాదు. ఏ మనిషికి కూడా స్వతహాగా ప్రేమ అంటే తెలియదు. ఆమెన్. దేవుడు నాకేం చెప్తాడంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అని చెప్తాడు. ఆమెన్. గాడ్ ఈజ్ లవ్ అంటాడు. దేవుడే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటే మనం పక్కనున్నైనా ప్రేమించగలం, మనం ఎవరైనా ప్రేమించగలం. ఆ ప్రేమలో మనం నడుస్తున్నట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా మనము సంపూర్ణం చేసిన వ్యక్తులమైతమట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రేమలో నడుస్తుంటే ఒక చెడు చూపును చూడవు. దేవుని ప్రేమలో నడుస్తుంటే ఇంకొకరిని నువ్వు ఆశించవు. దేవుని ప్రేమలో నడుస్తుంటే ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడో వాటికంటే పైన నడుస్తుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము, నేను, నాకు ఒక ఆలోచన ఏంటంటే, చాలాసార్లు యంగ్ పీపుల్ను, ఎందుకంటే నేను స్టార్ట్ చేసేప్పుడే చెప్పాను ధర్మశాస్త్రం గురించి వృద్ధేవాణ్ణి, మీరు ఇట్లా బ్రతకాలా, మీరు పవిత్రంగా బ్రతకాలా, మీ చూపు బాగాలేదు, మీది ఇది బాగాలేదు, అది బాగాలేదు. నిజానికి మనము యంగ్ పీపుల్కు ది హోప్ ఫర్ ది యూత్ ఈస్ గ్రేస్. యంగ్ పీపుల్ మారాలి అనే ఆలోచన ఉంటే దానికి ఏం కావాలంటే ధర్మశాస్త్రం కాదు కావాల్సింది. దానికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృప.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ లో మనం ఈ యొక్క సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానించాం. ఎవరైనా జోసెఫ్, యోసేపు. యోసేపు ఏ వయస్సులో బంధింపబడి తీసుకుపోయాడు బానిసగా? 17 సంవత్సరాల సమయంలో ఆయన బానిసగా తీసుకుపోయాడు. ఆయన పోతీఫర్ ఇంట్లో పెట్టేస్తారు. ఆమె పోతీఫర్ కూర్చున్నాడు అని పెట్టేస్తాడు. అయితే ఈ యోసేపు బ్రతికిన కాలం ఏంటంటే ధర్మశాస్త్రం ఈ యొక్క మునుపు బ్రతికిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. ధర్మశాస్త్రం అప్పటికి రాలేదు, ధర్మశాస్త్రిని కంటే ముందే జీవించిన వ్యక్తి. ఈ యోసేపును ఈమె పోతీఫర్ భార్య వచ్చింది, టెంప్ట్ చేస్తూ ఉంది. ఏమని, ఏ నాతో వస్తావా అని, చాలా అందంగా చూడు అని టెంప్ట్ చేస్తూ ఉంది. అప్పుడు ఆయన యోసేపు ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాడు యోసేపు బాగా ఆలోచించు. యోసేపు 10 ఆజ్ఞలు లాంటివి ఆయనకి ఏం లేదు గవర్న్ చేయడానికి. ఆయన మాట్లాడిన మాట చూడండి, 39వ అధ్యాయము ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు తనను ఏ స్థితి నుంచి ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చాడు. ఆమె చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, నేను అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అంటే నిన్ను తప్ప ఇంట్లో ఉన్నామని నాకు అప్పగించేసిండు. ఆమె కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి పోతీఫరుకు విరోధంగా పాపం అన్నాడా? దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అనేను. ఈయనకు ఒక క్లారిటీ ఉంది, నన్ను జీవితంలో పైకి తీసుకొచ్చింది దేవుడు, పోతీఫర్ కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మర్చిపోయి ఆ టైంలో ఎవరో ఒక మనిషి మనల్ని చెయ్యి పైకి లేపినందుకు వాళ్ళని అనుకుంటాం, కానీ వాళ్ళ వెనక దేవుడు అనేది మర్చిపోతుంటాం. ఈయనకు ఒక మంచి క్లారిటీ ఉంది జీవితంలో, నన్ను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నంటే దానికి కారణం దేవుడు అని చెప్పి ఏమంటాడు, నువ్వు ఆయన భార్యవు కాబట్టి నిన్ను తప్ప మిగతా అన్ని అప్పగిచ్చేసిండు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు ఏంటి ఆయన పరిస్థితి, స్లేవ్. ఎట్లా, న్యూడ్గా బట్టలు లేకుండా గొర్రెలను మేకలను ఎలా ఏ విధంగా అయితే అమ్ముతారో ఆ విధంగా బజార్లో ఆయనను అమ్మినారు. అన్ని ఊళ్ళంతా ఇట్లా చూడడము, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఏమైనా రోగం ఉందా, అవి అన్నీ పరీక్షించి బాగుందా లేదా బాగుంటే తీసుకోవద్దు. అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఆయనను తీసుకొచ్చింటున్నారు, ఎండకు నీళ్లు లేక కదా. నేను ఐ జస్ట్ డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ గారు. అయితే ఈయన చెప్తున్న వాడు అంటే దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపం చేస్తాను. ఈయనకు 10 ఆజ్ఞలు ఇవ్వలేదు అప్పటికి. ఆమె కానీ ఈయన ఏమనుభవిస్తుండేనంటే అప్పటి వరకు మీరు ఇదే అధ్యాయంలో మీరు 2వ వచనంలో మీరు గమనించినట్లయితే యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక హీ వాస్ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎక్కడ సక్సెస్ఫుల్ మ్యాన్, ఎక్కడ సక్సెస్ఫుల్, బానిసగా ఉంటూనే ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్. దేవుని దృష్టిలో ఆయన సక్సెస్ఫుల్. ఎందుకు సక్సెస్ఫుల్? నాట్ బికాస్ హీ హ్యాడ్ ఎనీథింగ్, బికాస్ హీ హ్యాడ్ గాడ్. ఆమెన్. దేవుడు ఆయనకు తోడుకున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్. ఆమెన్. హల్లెలూయా. మన దగ్గర కానీ పైసా ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు మనకు తోడుకున్నాడు అంటే వీఆర్ సక్సెస్ఫుల్. హల్లెలూయా. పక్క రోడ్డు దగ్గర $1,000 ఉండొచ్చు, $100,000 ఉండొచ్చు, కానీ దేవుడు వానికి లేకపోతే హీఈస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. ఆమెన్. అవర్ సక్సెస్ ఈస్ డిపెండెంట్ ఆన్ హూమ్ వీ హ్యావ్, ఎవరు మనకు తోడుకున్నారనే దాన్ని బట్టి వీఆర్ సక్సెస్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈయన ఏం చేశారంటే ఆమెతో మాట్లాడి ఒక డైలాగ్ వేసిన ఆమెకు, చూడమ్మా నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చినా ఈ ఇంట్లో అన్ని నాకు ఏ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి నువ్వు తప్ప, ఎందుకంటే నువ్వు ఆయన భార్య కాబట్టి. నేను ఈ పరిస్థితుల్లో నా దేవునికి నేను ఎట్లా నేను మోసం చేసిపోతాను, నేను అది చేస్తాను అని చెప్పి డైలాగ్ చెప్పి అక్కడే నిలబడుకోవాలి. ఆయన ఏం చేసిండు, డైలాగ్ చెప్పి పారిపోయిండు. హల్లెలూయా. డైలాగ్ చెప్పి పారిపోయిండు. అందరు చెప్పండి, పారిపోయిండు. పారిపోయేదానికి దమ్ము ఉండాలి ఫస్ట్. హల్లెలూయా. ఈ విషయాలలో పారిపోయేదానికి ఏముండాలా, ఏముండాలా, దమ్ముండాలా. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, దమ్ముండాలా. పారిపోవడానికి దమ్ముండాలా చెప్పండి, దమ్ముండాలా. అవును, పారిపోవడం తప్పు కాదు, పారిపోవడానికే దమ్ముండాలా. ఎందుకంటే దేవుడు నాకేమి, దేవుడు నాకు బాగా గమనించండి, పౌలు కూడా మనకు బైబిల్ ఏం రాశాడంటే
2 తిమోతి 2:22 చూడండి ఏముంది. యవనేచ్ఛల నుండి పారిపోము. యోసేపు గురించి ఆలోచిద్దాం ఒకసారి. యోసేపు పారిపోవడము రైట్ అనుకుంటున్నారు కొందరు, రైట్ కొందరు రాంగ్ అనుకుంటారు. నేను రైట్ అని ఎందుకు అనుకుంటానంటే, యోసేపు అక్కడ నిలబడుకొని ఉంటే కొంతసేపు అయితే మనసు మారొచ్చేమో చెప్పలేము. రెండవది, ఆయన దేవుని కృప మీద ఆధారపడ్డాడు, ఆయన శరీరం మీద ఆయన ఆధారపడలేదు. నాకు నేను ఇక్కడ నిలబడి ఈమెను ఎదిరించి నేను ఈ యొక్క టెంప్టేషన్ జయిస్తాను అని ఆయన యొక్క సొంత శక్తి మీద ఆయన ఆధారపడలేదు. ఎప్పుడైతే ఆ డైలాగ్ వదిలిండో వెంటనే ఏం చేశారంటే పారిపోవడం మొదలుపెట్టి. హల్లెలూయా. దానికి కొరిలేటింగ్ వర్స్ కొత్త నిబంధన మనం చూస్తాం. ఎప్పుడైనా చూడండి, ఏ బైబిల్లో ఉన్న ఏ వాక్యమైనా ఇది పర్ఫెక్ట్గా ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వాక్యము అంటే ఎపిసిల్స్లో ఉండాలి. అంటే రోమా నుంచి ప్రకటన వరకు ఉన్న వాటిలో ఎక్కడైనా ఉంటే అది ఇప్పుడు మనకు వర్తించేది. హల్లెలూయా. ఎందుకు ఆయన అక్కడే నిలబడి ఆమెను కూడా మార్చిండొచ్చు, ఆమెకు గాస్పెల్ చెప్పిండొచ్చు. కొందరు అంటుంటారు ఒక పిల్ల లవ్ చేస్తున్నా అంటుంటారు. ఎందుకురా నువ్వు నిలబడి, కొందరు అంటుంటారు ఏమంటారు, నేను ఆమెకు గాస్పెల్ చెప్తున్నా, నేను ఆమెకు ఇది చెప్తున్నా. ఏం లేదు, లాస్ట్కి ఏమవుతాడు, వాడే అయిపోతాడు. వాడి కథనే వేరే అయిపోతుంది కదా. దేవుడు అంటే నీవు ఎవరిచ్చలను విసర్జించి, ఇంగ్లీష్లో ఉంది ఫ్లీ. ఫ్లీ అంటే పారిపో, పారిపో. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి పారిపో, పారిపో. ఇటువంటివి ఏమన్నా ఉన్నాయంటే మనకు అప్పుడే తెలుస్తాయి సిగ్నల్స్. మనం ఉద్యోగం చేసే దగ్గరైనా, మనం చదువుకున్న దగ్గరైనా, మనం మన చుట్టుపక్కల ఇంట్ల దగ్గరైనా ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పారిపో. హల్లెలూయా. పారిపో ఇంపార్టెంట్. చూడండి, ఎవరైతే పారిపోరో వాళ్ళకు శ్రమ. వాళ్ళకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. ఎవరైనా విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఎందుకంటే యవనేచ్ఛలు అనేవి ఎవరితో వచ్చినాయి, ఎవరితో వస్తాయంటే ఇటువంటి వాళ్ళతో రావు, ప్రార్థన చేయని వారికి రావు. అర్థమవుతుందా? నిన్ను ఎవరైనా టెంప్ట్ చేయాలి అంటే ఆ టెంప్ట్ చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు ప్రార్థన ఉండదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఉండదు. దేవుని నీతి అంతకంటే ఉండదు. దేవుని నీతి మీద ఆధారపడే వాళ్ళు కాదు. విశ్వాసము అస్సలు ఉండదు. దేవుని ప్రేమ ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమలో నువ్వు నడిస్తే నువ్వు ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చిన వాడివి. అర్థమవుతుందా? సో మనల్ని ఎవరైనా టెంప్ట్ చేయాలంటే ఎవరు టెంప్ట్ చేసేది, ప్రార్థన లేని వాళ్ళు. అర్థమైందా? దేవుని నీతి తెలియని వాళ్ళు, దేవుని విశ్వాసం అనేది లేని వాళ్ళు, లేదా పడిపోయిన వాళ్ళు, విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు, దేవుని యొక్క ప్రేమ సమాధానము లేనటువంటి వాళ్ళు. ఆమెన్. ఎందుకు వస్తారు తెలుసా వాళ్ళు? నాకు తండ్రి ప్రేమల, నాకు తల్లి ప్రేమల, నాకు పెళ్ళైనాక భర్త ప్రేమల, నాకు ఎవరి ప్రేమల అని వస్తారు. అంటే ఏమీ లేదు, వాళ్ళకు సమాధానం లేదు. అర్థమైందా? ప్రేమ ఉందో లేదు, సమాధానము లేదు. మన బైబిల్లో బైబిల్ గివ్స్ అస్ క్లియర్ డిస్క్రిప్షన్. ఏదైనా ఒక పరిస్థితిని గురించి దేవుని వాక్యం మనకు చెప్పినంత ప్రపంచంలో ఎవరు మనకు నేర్పించలేదు. హల్లెలూయా. మనకు ఓపిక ఉండి మనం చదవాలి. ఎవరైనా విసర్జించాలంట అంటే అది చాలా డేంజరస్ ప్లేస్. నువ్వు పారిపో. ఎక్కడైనా నీకు ఇటువంటి టెంప్టేషన్ ఉందా, నువ్వు అక్కడి నుంచి పారిపో. నెక్స్ట్ ఎక్కడికి పోవాలా? ప్రార్థించేటోళ్ళని ఎత్తుకో. ఆమెన్. ప్రార్థించేటోళ్ళు. రెండవది, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెతుకు వారితో గడుపు. హల్లెలూయా. అంటే యువర్ ఫెలోషిప్ షుడ్ బి ఎ గుడ్ వన్. ఆమెన్. సండే ఇక్కడ ఎందుకు కలుస్తామంటే దేవుని నీతిని గురించి బోధిస్తాము, వెతుకుతున్నాము, విశ్వాసాన్ని వెతుకుతున్నాము. హల్లెలూయా. ప్రేమను గురించి బోధిస్తున్నాము, దేవుని సమాధానంతో వెళ్తాం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి ది అదర్ థింగ్స్ హ్యాపన్. ఓకే, అంటే అలా జరగాలని నేను అనట్లేదు, కానీ దేవుడు ఇచ్చిన ఫెసిలిటీస్ను మనము యూజ్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఫ్లీ. ఫ్లీ అంటే పారిపోండి, పారిపోండి. ఈ మధ్య ఏమైపోయిందంటే
ఇంటర్నెట్, ఈ మధ్య ఇంటర్నెట్ అనేది ఎక్కువైపోయింది. ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ వినోదా, అందరికీ తెలుసు పోర్నోగ్రఫీ అంటే చెత్త 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 అంతా ఉంటుంది. బాగా గమనించండి, నేను చెప్పే మాటలు వినండి, నేను చెప్పే మాటలు వినండి. యవనస్తులు చాలామంది కూడా దీనికి బలి అయిపోతున్నారు. కారణం ఏంటంటే యవ్వనంలో ఉండగానే ప్రతి ఒక్కరికి ఫోన్ ఇస్తున్నారు తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, 5th class ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు ఇవి ఆడు ఆ పిల్ల ఏం చేస్తుంటారో తెలియదు, ఆ నానకం జరుగుతుంది. అవసరమా అవసరమా? క్రైస్తవులుగా నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంటింగ్. మనం మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటువంటి వాటి నుంచి కూడా పారిపోవాలి, ఇటువంటి వాటి నుంచి పారిపోవాలి, అక్కడ ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈవెన్ థింగ్స్ అనమాట, ఇవన్నీ టెంప్టేషన్స్. అందుకే కొందరు ఏమంటుంటారంటే, మా పిల్లల మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ఉండొచ్చు, నీ పిల్లల మీద నమ్మకం ఉండొచ్చు, కానీ పిల్లలకు నేర్పించాలి ఏమని, అమ్మ నీ యొక్క సొంత ప్రయత్నం మీద నువ్వు దీన్ని ఆపుకోలేవు, ఇటువంటి వాటిని నువ్వు ఆపుకోలేవు, నీ సొంత శక్తితో నువ్వు దీన్ని ఎదిరించలేవు. హల్లెలూయా. అర్థమవుతుంది. అందుకే పర్సనల్ ల్యాప్టాప్స్ పిల్లలకి ఇవ్వదు. పర్సనల్ ల్యాప్టాప్స్ అని ల్యాప్టాప్ పట్టుకొని మిద పైన ఇంటర్నెట్లో కనెక్ట్ చేసుకొని ఇవన్నీ చేయకూడదు. హల్లెలూయా. ఇదంతా కృపలోనే బోధిస్తున్నా, ఎందుకంటే మనము కృపలో, కృప మనకి ఇవ్వబడింది అంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. వీ షుడ్ టీచ్ అవర్ యంగ్ పీపుల్ హౌ మచ్ గాడ్ ఈజ్ లవింగ్ దెమ్. ఆమెన్. నువ్వు ఒకటే పట్టుకొని నువ్వు ధర్మశాస్త్రం రుద్దుతూ ఉంటే వాడు హీ విల్ బికమ్ ఎ రిబెల్ వన్ డే. ఎదిరించడం మొదలు పెడతారు. ఎదిరించడం కాదు, మనం కావాల్సింది అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో, దేవుని ప్రేమతో వాళ్ళకు ఒక మంచి ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ ఏమంటాం, వ్యక్తిగతమైనటువంటి పొరపాటు కాదు, వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అది ఎన్కౌంటర్ దేవునితో జరిగినప్పుడు, వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ తెలిసినప్పుడు వాళ్ళు మారుతారు. రీసెంట్గా ఒక పాస్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ పాస్టర్ వాళ్ళ బంధువులు హైదరాబాద్ పెద్ద పెద్ద మినిస్ట్రీస్కి అంతటికి కూడా మీడియా ఆయనే చేసుకుంటాడంట, వీడియోలు తీయడము. పెద్ద ఆయన, ఆయన యొక్క ఆయనకు ఒకే ఒక బిడ్డ ఉందంట. ఆ బిడ్డ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మంచిగా గారాభంగా పెంచినారు, ఫోన్లు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. ఆ పాప రూమ్లో పోవడము కలిపేసుకోవడం, రూమ్లోకి పోవడము కలిపేసుకోవడం. ఏం చేసింది ఆ పాప అంటే, ఆ పాప ఎప్పుడు చాటింగ్లు గీటింగ్లు చేసి, ఎవరితో చాటింగ్లు చేసి లాస్ట్కి ఏమైందంటే, ఆమెకు చిన్న ఆయన వరుస అయ్యే అతనితో లవ్ అండ్ ఇంకా శారీరక సంబంధాలు కూడా, అక్రమ సంబంధాలు కూడా పెట్టేసుకొని నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అమ్మ మన బంధువుల్లో మన పరిస్థితి ఏమవుతుంది, ఏడతల పెట్టుకోవాలా, చిన్న ఆయన వరుస ఎట్లా చేస్తారు అది, లేదు ఏమైనా కానీ నేను చేసుకోవాల్సిందే, నేను చేసుకోవాల్సిందే. ఏమైపోతుందంటే మనుషులకు విచక్షణ కోల్పోతున్నారు. ఇవి అవసరమా మనకు, ఇటువంటి ఇంటర్నెట్ సంబంధించినటువంటి ఇటువంటి వాటి వల్ల ఏమైపోయిందంటే, కంట్రోల్ అనేది లేకుండా అయిపోయింది. తలపేసుకొని కూర్చున్నప్పుడు ఏమైపోతుంది, దోస్ హార్మోన్స్ రైజ్ అయిపోతాయి లోపల. ఎవరు లేరు కదా, నా ఇష్టం వచ్చింది నేను చేయొచ్చు, ఎవరు లేరు కదా నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకొచ్చు అనేటువంటి పరిస్థితికి పోతారు. అందుకే పిల్లల దగ్గర మాత్రం దయచేసి నేను చెప్తున్నాను, పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి, పిల్లలకు ఏదైనా పర్సనల్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ వాళ్ళకు ఇవ్వకండి. ఏమైనా కంప్యూటర్ ఉంటే హాల్లో పెట్టండి, దానికి కూడా ఇంటర్నెట్ అనేది మీరు సమక్షంలోనే ఉండేట్టు చూడండి. ఎందుకంటే ఒకసారి పిల్లలు చెడిపోయిన తర్వాత, ఒకసారి ఒక అడుగు వేసిన తర్వాత ఇవన్నీ ఎటువంటి అంటే, ఇంటర్నెట్ చాటింగ్ ఇటువంటివి ఎటువంటివి అంటే ఎక్కడికి దారి తీస్తాయంటే, పరస్పరము ఒక్కొక్క మనిషితో సంబంధాలు ఏర్పరచుకుంటారు, తెలియకుండానే వాళ్లకు వాళ్ళ యొక్క విలువను కోల్పోతారు. ఏమైపోతుంది, నేను గమనించింది ఏంటంటే, చాలా మంది వీరి దగ్గర విన్న మాటలు ఏంటంటే, ఒకరితో శారీరక సంబంధం పెట్టుకుంటారు, కొన్ని రోజులకే బ్రేకప్ అంట, మళ్ళీ ఇంకొకరితో పెట్టుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులకే బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. అప్పటికి ఎన్నిసార్లు అయిపోయింటుందంటే, ఒక 10 మందితో ఆ పిల్ల తిరిగిపోయింది, ఆ 10 మందితో ఆ పిల్లడు కూడా తిరిగింటాడు. వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి ఏమైపోతుంది, దే బికమ్ చీప్ ఇన్ దేర్ ఓన్ ఐస్. ఒకనొక రోజు ఏమైపోతుందంటే, అసహ్యం ఏర్పడుతుంది జీవితం మీద, ఏం జీవితం అని. అండ్ గాడ్ లవ్స్ అస్ సో మచ్, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, హీ వాల్యూస్ అస్ సో మచ్, మనల్ని ఆయన రక్తం పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన మన వాల్యూ ఏంటంటే, ఆయన రక్తం ఏంటో మన వాల్యూ అంతే. చీప్గా ఎవరికి పడితే వానికి మనము లొంగాల్సిన అవసరం లేదు. అందుకే యంగ్ పీపుల్కు నేను చెప్పే మాట ఏంటంటే, యూత్ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ కెన్ హెల్ప్ యూ.
దేవుని యొక్క కృప మాత్రమే మిమ్మల్ని తప్పించగలదు ఇటువంటి విషయాల్లో. దేవుని కృప మీదనే ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదు బ్రదర్, ఏమైతుంది బ్రదర్, ఏం కాదు. ఇప్పుడు అంతా సొసైటీ మారిపోయింది, సొసైటీ మారిపోయింది. ఐ హావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ పీపుల్ హ్యావ్ బికమ్ ప్రెగ్నెంట్స్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు నాకు తెలుసు. ప్రెగ్నెంట్ అయినాము టాబ్లెట్లు ఏమైనా తెచ్చుకోవాలని టాబ్లెట్లు ఎవరితో అయితే ఉందో వాళ్ళతో టాబ్లెట్లు మింగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు లోకంలో. అసహ్యకరమైనటువంటి జీవితం ఒకనొక రోజులు ఏమైపోతుందంటే వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం అయిపోయి ఒక రకమైనటువంటి డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో గ్లోబలైజేషన్, లోకంలో వెస్టర్నైజేషన్, వెస్టర్న్ కల్చర్, ఆ కల్చర్. నేను ఒక మాట చెప్తున్నానమ్మా, దేవుని కల్చర్లో ఉంటే మనం బాగుపడతాం. మన పిల్లలు దేవుని కల్చర్లో పెంచండి. ఫోన్ ఇవ్వద్దండి, అమ్మా నాకు ఫోన్ కావాల్సింది కావాల్సింది, తన్నండి పక్కన కూర్చోబెట్టండి. ఫోన్ లేదు, ఏం లేదు, అవసరమా? ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడు జియో అనే వాడు వచ్చిండు, వాడు ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫ్రీ ఇంటర్నెట్ ఎంత 300 వస్తే ఫ్రీ అంట, 3 నెలలకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఫ్రీ చేస్తాడు, ఇంకా సూపర్ ఫాస్ట్ వస్తుంది. నేను ఫస్ట్ ఇంటర్నెట్ అనేది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, MBBSలో ఉన్నప్పుడు నేను చూసాను. చాలా స్లో ఉండేది, ఏందబ్బా ఇది బోర్ కొట్టేది. అంటే ఒక మెయిల్ ఓపెన్ చేయాలన్నప్పుడు ఏంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫాస్ట్ ఉంది, ఫాస్ట్. ఇప్పుడు యూట్యూబ్లో ఒక పాట పెడితే జూమ్ అని వచ్చేస్తుంది ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ వస్తున్నాయి లోకంలో, ఇంకా ఫాస్ట్ అవుతాయి, ఇంకా ఫాస్ట్ అవుతాయి. మన పిల్లల్ని కాపాడుకోవడంలో కూడా మనం ఫాస్ట్గా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు బ్రదర్, మా యొక్క ఎవరైనా వింటున్న పిల్లలు ఎవరు అనుకోవచ్చు, బ్రదర్ మా యొక్క సంతోషాన్ని పాడు చేస్తున్నారు, మీ సంతోషాన్ని దేవుడు అడ్డమసం. లేదు లేదు, దేవుడు సెక్స్ అనే దాన్ని మ్యారేజ్ కోసం డిజైన్ చేసింది. ఐ మీన్ దట్ ఈస్ ఓన్లీ డిజైన్డ్ ఇన్ మ్యారేజ్. దేవుడే డిజైన్ చేసింది. భర్త భార్య అనే వాళ్ళు ఒకటిగా ఉండాలి అనేది ఇట్ ఈస్ గాడ్ హు డిజైన్ ఇట్. అది మ్యారేజ్లో మాత్రమే ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే మ్యారేజ్లో లేకుండా వేరే సంబంధాలతో ఉంటే ప్రెగ్నెంట్ కావచ్చు, మ్యారేజ్ లేకుండా వేరే సంబంధాలు ఉంటే సెక్షువల్లీ కాంట్రాక్టెడ్ డిసీజెస్ రావచ్చు, ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావచ్చు. మ్యారేజ్ లేకుండా వేరే ఇటువంటి వాటిలో ఉంటే మనకు మనం అసహ్యం అయిపోతాం మన శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఒక వాల్యూ ఇచ్చిస్తున్నాడు. ఆ వాల్యూ బ్రోకన్ రిలేషన్స్ ఉండడానికి వీలేదు. బ్రోకన్ రిలేషన్స్ ఎంతమందికి ఈ మధ్య కామన్ అయిపోయింది. ఐ లవ్ యూ అనేది ఈయనకు చెప్పొచ్చు, ఐ లవ్ యూ ఆయనకు చెప్పొచ్చు, ఐ లవ్ యూ ఆమెకు చెప్పొచ్చు, ఎవరికైనా ఐ లవ్ యూని. రెండు మాటలు మాట్లాడితే అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఉండే నెక్స్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఐ లవ్ యూ అంటాం. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ కొందరి లెటర్స్ చదువుతుండేనాను గూగుల్లో, కొందరి వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ని చూస్తున్నా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నంటే పిల్లల్ని ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో లోకంలో ఇప్పుడు అందరూ ఉంటున్నారు. మన 2 డేస్ బ్యాక్ మైన్స్ సంబంధించి, మధుకు సంబంధించినటువంటి ఆఫీసర్స్, వాళ్ళ ఆఫీసర్స్ భోజనం లేదంటే దసరా రోజున మా ఇంటికి వచ్చారు. అవి వాళ్ళకి వంట వండిపెట్టి ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, సార్ మేము ఇటు తిరుగుతున్నాము, మా ఇంట్లో పిల్లలు 130,000 పెట్టి స్కూల్లో చేర్పిస్తున్నాము. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు, ఇది చేర్పించినాము, పిల్లలైతే ఇట్లా ఫేస్బుక్ చాటింగ్లు ఇవి ఇవి ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, మేము తిరగకపోతే ఉద్యోగంలో మాకు జీతం రాదు, మేము ఇంట్లో ఉండాలంటే జీతం రాదు, మేము ఎవరిని చూసుకోవాలి సార్, ఎట్లా చూసుకోవాలి సార్. చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే మంచి ఆఫీసర్ పోస్ట్ ఉన్నది ఒక పిల్ల, రెండు పిల్ల, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు చెడిపోతున్నటువంటి జీవితాలు అయితే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం. సంపాదించి ఎవరి కోసం పెడుతున్నాం? హల్లెలూయా. వి షుడ్ గివ్ ఎ పిక్చర్. దేవుడు ఏమనుకుంటున్నాడు యంగ్ పీపుల్ గురించి నేను చెప్తాను. ది పిక్చర్ విచ్ గాడ్ వాంట్స్ యంగ్ పీపుల్ టు హ్యావ్. ఒకనొక రోజున దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక మంచి అమ్మాయి అబ్బాయి మీ జీవితాలకు వస్తారు. హల్లెలూయా. అంతవరకు వెయిట్ చేయాలి. ఐ మీన్ తొందరపడకూడదు. ఎవరితో అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు, ఎవరితో అంటే వాళ్ళతో ఈ లోకంతో మనకు సాంగత్యమే వద్దు, బిలీవర్స్తో కూడా సాంగత్యాలు వద్దు. లోకస్తులు కాదు బ్రదర్, వాళ్ళు బిలీవర్సే. ఆ చర్చ్ వల్లే, ఈ చర్చ్ వల్లే, బిలీవర్స్తో ఇంకా డేంజర్ ఉంది. బిలీవర్స్ వద్దు, ఎవరొద్దు. మీ పవిత్రతను పెళ్లి వరకు కాపాడుకోండి. గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ యంగ్ పీపుల్. ఏంటంటే అంతవరకు పవిత్రంగా ఉండండి. మీకు కావాల్సిన, మీకు సరైనటువంటి పార్ట్నర్ను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వాళ్ళతో యూ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ చిల్డ్రన్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అనవసరంగా తొందరపడి ఆ ఇంటర్నెట్లలో పోయి వాళ్ళను వీళ్ళను అవసరమే లేదండి. మనకు
హల్లెలూయా. అందుకే ఏం చెప్తారంటే ఈ యొక్క యోసేపు లాగా ఫ్లీ ఫార్నికేషన్, ఫ్లీ యవనచ్చల నుండి పారిపోండి. చాలాసార్లు అనుకుంటాం యోసేపు ఎంత బాగా ఎదిగిండు, యోసేపు ఎంత రాజరేఖయ్యిండు, యోసేపు ఇట్లా పారిపోయిండు కూడా మధ్యలో. నువ్వు అంతగా ఎదగాలనుకుంటున్నావా, దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా, ఇట్లాంటి వాటి నుంచి ఫస్ట్ పారిపోవడం నేర్చుకో. యోసేపు జీవితం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే వీటన్నింటి నుంచి పారిపో అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఇంతవరకు నేను ఇంత పాపపు పనులు చేసి ఉంటున్నాను, మరి నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యాను అని ఎవరైనా ఇన్ పీపుల్ అనుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏముంది? కాబట్టి ఇప్పుడు, ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడు కూడా యేసు ప్రభువులోకి వచ్చి శిక్ష అనేది లేకుండా యు కెన్ హ్యావ్ ఏ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యంగ్ పీపుల్, ఐఎమ్ టాకింగ్ టు యంగ్ పీపుల్. నా యొక్క మెసేజ్ వింటున్న వాళ్ళు, నా యొక్క టేప్స్ వింటున్న వాళ్లకు, ఐఎమ్ టాకింగ్ టు యూ పీపుల్, ఐఎమ్ టాకింగ్ టు యూ పీపుల్. ఎందుకంటే యు కెన్ హ్యావ్ ఏ న్యూ బిగినింగ్. ఈ రోజు వరకు అయిపోయింది బ్రదర్, నేను ఇంకా నేను ఇంత పాపపు జీవితంలో ఉండినాను, కానీ నేను ఈరోజు దేవుని యొక్క కృప నేను రుచి చూడాలనుకుంటున్నాను, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నానంటే దేవుడు మీకోసం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ది ఓన్లీ థింగ్, ది ఓన్లీ హోప్ ఫర్ యంగ్ పీపుల్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ గురించి తెలియపరచడం తప్ప వేరే మార్గం అనేది లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమను రుచి చూస్తేనే వాళ్ళు మారగలుగుతారు. నువ్వు ఇది చేస్తున్నావు, ఇది చేయదు అని చెప్పొద్దండి. ప్రే ఫర్ దెమ్. దేవుని ప్రేమను గురించి తెలుసుకోమని బైబిల్ చదువుకుంటూ, బైబిల్, లెట్ పీపుల్ గెట్ డిసిప్లిన్. మనల్ని గమనిస్తుంటారు పిల్లలు, అవేర్, మనల్ని గమనిస్తుంటారు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి, మనం వాళ్ళకి ఇచ్చే సాధనాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా చెత్త చెదరమే ఉంది. ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒకటి సినిమా అని ఒక పేపర్ ఉంది, దాంట్లో వాడు ఎంత బుద్ధి లేని ఉంటాయో ఎంత బుద్ధి లేని పనులన్నీ ఉంటాయి. ఎవరు దీన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు? మన యంగ్ పీపుల్ని ఎవరు కాపాడుకోవాలా? ఎవరికి బాధ్యత? ఎవరిది? మనది. ఈవెన్ ది యంగ్ పీపుల్, మీకు మీ బాధ్యత ఉంది. హల్లెలూయా. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నా లైఫ్ను చెత్త చెత్తగా ఎవరికంటే వానికి నేను అప్పగించుకోను, నా లైఫ్ను చెత్త చెత్తగా ఎవరికంటే వాళ్ళకు, ఏ అమ్మాయి కంటే అమ్మాయికి నేను అప్పగించుకోను. నా శరీరము దేవుని ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ టు ఏ కన్క్లూషన్, నేను దేవుని ఆలయమై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. గ్రేటర్ ఈజ్ హీ, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నానికంటే గొప్పవాడు. కాబట్టి ఏ టెంప్టేషన్ అయినప్పటికీ ఐ విల్ డిక్లేర్ అండ్ ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ఇట్. హల్లెలూయా. పారిపోవడము నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. పారిపోవడం తప్ప, పారిపోవడమే రైట్. ఇట్లాంటి విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మనము రొట్టె ద్రాక్షసం తీసుకుందాం ఈ టైంలో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ నాతో పాటు చెప్పండి, రొట్టె ద్రాక్ష చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మీ యొక్క సన్నిధికి నేను యేసయ్య శరీరాన్ని బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి నేను వచ్చింటున్నాను. యేసయ్య బలియాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసయ్య శరీరము నా పాపములను భరించి నా కోసం పాపం అయిపోయింది. యేసయ్య శరీరము నా శాపాలను మోసి, నా యొక్క రోగాలను భరించి, నా యొక్క అవమానాన్ని తనంతట తాను మోసుకొని, దేవుని యొక్క ఉగ్రతను, నా మీదకి న్యాయంగా ఉండాల్సినటువంటి దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క శిక్షను, నా మీదకి రావాల్సినటువంటి శిక్షను యేసయ్య తన శరీరంలో అనుభవించుచున్నాడు. కాబట్టి వాక్య ప్రకారము యేసయ్య పొందిన దెబ్బల వలన నేను స్వస్థతను పొంది తిని నా నడినెత్తి నుండి అరికాలు వరకు నేను దేవుని యొక్క స్వస్థతలో నేను జీవిస్తుంటున్నాను. ఒకసారి ఆలోచించండి, ఎక్కడెక్కడైనా ప్రాబ్లం ఉన్నట్టయితే యేసు క్రీస్తు నామమున నేను స్వస్థత పొందినాను అని ప్రకటించండి. ఆ ఏరియాను జ్ఞాపకం చేసుకొని ఆ రోగం ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే నోరు తెరిచి దాన్ని ప్రకటించండి. ప్రభా, ఇది మీ ఆలయం తండ్రి, నా శరీరం మీ ఆలయం, నా శరీరంలో ఎటువంటి రోగాలు ఉండటానికి వీల్లేదు, కాబట్టి పలానా పలానా రోగం నాలో ఉండడానికి వీల్లేదు అని ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, పరలోకపు తండ్రి, వాక్యంలో చెప్పబడిన రోగాలే కానీ, మెడికల్ బుక్స్లో చెప్పబడిన రోగాలే కానీ, లోకంలో చెప్పబడిన రోగాలే కానీ, వేటికి కూడా నా శరీరంలో ఉండటానికి అధికారము లేదని యేసుక్రీస్తు నామమున నేను ప్రకటిస్తున్నాను. నా మంచితనాన్ని బట్టి కాదు, నా మంచి కార్యాలను బట్టి కాదు, యేసయ్య సిలువలో అనుభవించాడు కాబట్టి నేను ఎటువంటి రోగాన్ని అనుభవించను. యేసు నామమున తండ్రి అయిన దేవా, నా కోసము యేసయ్య అవమానింపబడ్డాడు కాబట్టి నా జీవితంలో ఇంకెన్నడూ నేను అవమానాన్ని అనుభవించను. గతంలో జరిగిన అవమానాలకు ప్రతిగా నేను రెండింతల ఘనతను నేను పొందుకుంటున్నాను నజరేయుడైన యేసు నామమున. తండ్రైన దేవా, ఈ కృపను బట్టి మీకు వందనాలు. తీసుకున్నాం, అదేవిధంగా రాక్షసం పట్టుకున్న నాతో పాటు చెప్పండి, పరలోకపు తండ్రి, యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి నేను మీ సన్నిధికి వస్తున్నాను. యేసయ్య రక్తము నా ప్రతి పాపాన్ని కొట్టివేసి ఉంటున్నది, నా ప్రతి పాపము యేసయ్య రక్తము కడిగి వేసి ఉంటున్నది. కాబట్టి నేను దేవుని దృష్టిలో ఏ పాపము లేని వ్యక్తిగా కనబడుచుంటున్నాను. నేను దేవుని నీతిగా మార్చబడి ఉంటున్నాను. యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధునిగా యేసయ్య రక్తాన్ని బట్టి నేను మార్చబడి ఉంటున్నాను. యేసయ్య రక్తంలో ప్రతి శాపము కొట్టివేయబడింది. నా పితరుల నుంచి వచ్చిన శాపాలే కానీ, తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపాలే కానీ, అధికారుల మాటలను బట్టి వచ్చిన శాపాలే కానీ, నా సొంత చేతి పనులను బట్టి వచ్చిన శాపాలే కానీ,
ప్రతి ఒక్కటి కూడా యేసయ్య రక్తంలో కొట్టివేయబడింది. నేను ఆశీర్వదింపబడిన బిడ్డను, నేను అబ్రహాము సంతానమును, నేను లోకానికి వారసుడను. యేసయ్య కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ తీసుకున్నాం. I'm just closing. Andar chedulu paike tandi. I'm here to bless you. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Lord. Quickly, quickly, quickly. Hallelujah. Rendu chethulu ichi nilabadandi. Hallelujah. Hallelujah. ప్రేమగల తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రభా, మీ ఇక్కడ చేరవలసిన బిడ్డలందరినీ తండ్రి ప్రభా ఆశీర్వదించడానికి నాన్న మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. ప్రభా, నన్ను మీ యొక్క ప్రతినిధిగా, నాన్న మీ రాయబారిగా తండ్రి మీ స్థానంలో ఇక్కడ నిలబెట్టి తండ్రి మీరు మాట్లాడిచ్చిన మాటలను బట్టి ప్రభా ఇప్పుడు నా చేయి చాపి నాన్న మీరు ఆశీర్వదిస్తుండగా తండ్రి, మీ యొక్క ఆశీర్వాదం నాన్న మీరు జీవితాల్లో విడుదల చేయబడుతున్నందుకు నాన్న మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరందరూ కూడా నాన్న యేసు క్రీస్తు నామమున ఆశీర్వదించ ఇంపబడ్డారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, అబ్రహాం ఆశీర్వాదం తండ్రి వీరి జీవితం మీద విడుదల చేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు నాయన వీరి యొక్క నామం నాయన మీరు గొప్ప చేస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు అత్యధికంగా నన్ను మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించే వారిని మీరు ఆశీర్వదిస్తున్నారు, వీరిని దూషించే వారిని అయినా మీరు శపిస్తున్నారు తండ్రి. ప్రభా, మీకు వందనాలు. ద్వితీయ ఉపదేశకాలను మీరు చెప్పబడినటువంటి ప్రతి ఆశీర్వాదం మీరు జీవితాల మీద ఉంది అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మరణ మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ఆశీర్వదింపబడ్డారు తండ్రి. ప్రభా, మరణ వీరి యొక్క హోసస్ బ్యాంక్ బ్యాలెన్సెస్ నాన్న ఆశీర్వదింపబడ్డాయని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు కొరతలో లేరు అని ప్రకటిస్తున్నాం తండ్రి. సింహపు పిల్లలు లేవి కదని ఆకలి ఉంటాయి కానీ ప్రభా వీరికి నాన్న ఏ మేలు కొదవగా ఉండదని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, వీరి యొక్క చేతి పని నాన్న మీరు సఫలం చేసింటున్నారు తండ్రి. ప్రభా, వీరు చేయి పెట్టు ప్రతిదినైనా ప్రభా వీరికి నాన్న మీరు అనుగ్రహించుంటున్నారు తండ్రి. ప్రభా, మరణ మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండాలని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరి మీదికి శత్రు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో పారిపోతారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, వీరి బ్రతుకు దినములని కృపాక్షేమే వీరు వెంట వస్తాయని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ వారం అంతట్లో తండ్రి తిరిగి వచ్చే వారం మేము కలువనంత వరకు నాన్న మీ సన్నిధి వీరందరికీ నాన్న ప్రతి ఒక్కరికి తోడుగా వచ్చినందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరు ఎక్కడున్నప్పటికీ రైట్ ప్లేస్లో తండ్రి, రైట్ టైం, రైట్ పీపుల్తోనే వీరు ఉంటారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, రాలేని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, మరి తిరిగి వచ్చే వారం నాయన వచ్చి రావడానికి నాన్న మీరు కృప చూపించండి. ఇంకా కొత్త వాళ్ళని కూడా నాయన మీ ప్రణాళికలో ఉన్న వారిని తీసుకోండి తండ్రి. మీ ప్రణాళికలు లేని వారు మాకు అవసరం లేదు తండ్రి. మీకే ఘనత మహిమ. నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందించున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడైన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ వండర్ఫుల్ వీక్ అహెడ్. ప్రైజ్ ది లార్డ్.